రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత విద్య వైద్యం అని ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి అనేక సంస్కరణలు తీసుకురావాలి. పేద పిల్లలు ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థి రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలలో చదవాలి. పిల్లలు స్కూల్కు రావాలంటే అన్ని విధాల సదుపాయాలు ఉండాలి. ఒకటి, స్కూల్కు సంబంధించిన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ దాని వరకే ఆగిపోకుండా ఈరోజు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, నాణ్యమైన విద్యను అందించే ప్రయత్నం చేయాలని ప్రభుత్వం విద్యాశాఖ విద్యాశాఖకు సంబంధించి మరి ముఖ్యమంత్రి స్వయాన ఆ శాఖకు సంబంధించిన మంత్రిగా ఉన్న తరుణంలో మరి వారు కూడా ప్రత్యేక శ్రద్ధతో పాఠశాలలు కళాశాలలు మెరుగుపడాలి, నాణ్యమైన విద్య అందియాలి. పాఠశాల విద్య కానీ ఇంటర్మీడియట్ విద్య కానీ కాలేజియేట్ ఎడ్యుకేషన్ కానీ విశ్వవిద్యాలయాలకు సంబంధించిన విద్య కానీ ఇంజనీరింగ్ ప్రొఫెషనల్ కాలేజీకి సంబంధించి మెడికలే కానీ కామర్సే కానీ ఇతర అంశాలకు సంబంధించి వీటన్నిటి విషయంలో నాణ్యమైన విద్యను అందించాలని ఆలోచన ప్రణాళిక చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం.